స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. మన దైన మంచి మాటలో బాబా తత్వం గురించి తెలుసుకుందాం. శ్రద్ధ, సాబూరి ఈ రెండింటిని బాబా నిత్యము పాటించి మనకు మార్గదర్శకులైనారు. తాను అనుకున్న మార్పు ఎదుటివారిలో కలిగే వరకు బాబా భూషణలను సైరింపక తన ప్రయత్నము విసుగు విరామము లేకుండా కొనసాగించేవారు. బాబా జీవిత లక్ష్యం మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి ధర్మవర్తనులుగా మార్చుటయే. శరీరం అనే ప్రమిదలో భక్తి అనే వత్తిని, మనస్సనే తైలమున ముంచి ఆత్మజ్యోతిని వెలిగించి ప్రకృతిలోని మాయా అనే అంధకారాన్ని పారద్రోలుటయే ఈ దీపారాధన ప్రక్రియ. ఈ విషయమును పరోక్షముగా తెలియచేయుటకే బాబా తన ఆరాధ్య దైవమునకు దీపారాధన చేయుటకు ప్రతి నూనె కావలేనని యాచించుట. శ్రీ సాయి అనన్య చిత్తముతో ధ్యానము చేదము. శుభములను సగు శ్రీ సాయి అనన్య చిత్తముతో ధ్యానము చేదము. మధురం మధురం నీ నామో, మధురం మధురం నీ నామో, నీ నామ ధ్యానమే మాకు రక్ష, నీ నామ ధ్యానమే మాకు రక్ష. శిరిడి సాయినాదా, శిరిడి సాయినాదా, శుభములను సగు శ్రీ సాయి, శుభములను సగు శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.